వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్, సింగర్, కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12 ఈ చిత్రం విడుదలవుతోంది. 28 తర్వాత వస్తున్న భారతీయుడు సినిమా సీక్వెల్పై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. లోకనాయకుడు కమల్ హాసన్ గత చిత్రం విక్రమ్ మూవీతో పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చారు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 5 క్రితం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే చిత్రం ప్రారంభమైంది. 1996 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమాలో సేనాపతిగా చంద్రబోస్ గారు 2 విభిన్న పాత్రలు అలరించారు. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే థాట్స్ ఒక హైప్లో ఉంటాయి. ఇక ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ఇండియాని వదిలి వెళ్ళిన భారతీయుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. మరోపక్క టైం గడిచే కొద్దీ లంచగొండితనం, అనేక ఇతర సమస్యలు ఇండియాని పట్టిపీడుస్తున్న వేళ తిరిగి భారతీయుడు రావాలని అందరూ కోరుకుంటారు. ఇక భారతీయుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది మొత్తం మీద ఈ కథ పాయింట్. ఇక ఈ పాయింట్ మీదే మళ్ళీ సీక్వెల్ పేరుతో శంకర్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయగా ఎమోషనల్ సీన్స్ కొన్ని మెప్పించగా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నా కూడా ఓవరాల్గా కథ చాలా పెద్దదిగా అనిపించడం, లెంత్ ఎక్కువగా ఉండడం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, నెడుమొడి వేణు, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు నటించారు. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు, కానీ భారతీయుడు 2కు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఇందులో పలు సన్నివేశాల్లో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులకు చేరువయ్యాయి. దశావతారం సినిమాలో కమల్ హాసన్ 10 గెటప్స్లో కనిపిస్తే భారతీయుడు 2లో మాత్రం 12 గెటప్స్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తమిళ్లో ఇండియన్ 2 పేరుతో విడుదలైతే హిందీలో హిందుస్థానీ అనే పేరుతో విడుదలవుతుంది. మొత్తంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో కథ టేక్ ఆఫ్తో చాలా టైం పట్టగా భారతీయుడు ఎంట్రీ నుంచి అసలు కథ మొదలవుతుంది. మంచి పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్, ఆ తర్వాత సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచేలా సెకండ్ హాఫ్లో కథ మళ్ళీ అక్కడక్కడ డ్రాగ్ అయినా కూడా ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఊపు వచ్చి మంచి పాయింట్తో సినిమా ఎండ్ అయ్యే వరకు పార్ట్ 3పై ఆశలు పెంచేలా చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే కమల్ హాసన్ మరియు శంకర్లు మురపటి రేంజ్లో మ్యాజిక్ చేయలేదు, కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఒక రేంజ్ అవుట్పుట్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు. లెంత్ తగ్గించి మరింత టైట్ స్క్రీన్ ప్లే పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళేది అనిపిస్తుంది. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సిద్ధార్థ్ తన గ్యాంగ్తో కలిసి సోషల్ మీడియాలో వీడియోస్ చేసి పెడుతుంటారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం అతిథి పాత్రలో కనిపిస్తారు. దాదాపు 28 తర్వాత వస్తున్న భారతీయుడు 2 చిత్రం అనేది ఏ మేరకు మ్యాజిక్ చేస్తుంది, ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షిస్తుంది అనేది చూడాలి. ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ITV ఎంటర్టైన్మెంట్స్.